చాలా మంది దగ్గర లవ్ బర్డ్స్ అనేది ఏంటంటే ఒక సంవత్సరం అయినా సరే లేకపోతే 6 నెలలు అయినా సరేనది వాళ్ళ దగ్గర ఎగ్స్ అయితే పెట్టవండి. ఈ ఎగ్స్ ఎందుకు పెట్టవని చెప్పేసి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ అయిపోద్ది, నెక్స్ట్ అంటే మహా అయితే కొన్ని సార్లు 2 ఇయర్స్ కూడా అయిపోద్ది. మన పక్క ఇంటి వాళ్ళ దగ్గర కానీ ఎదురింటి వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చేయక పిల్లలు తీస్తూ ఉంటాయి. ఇప్పుడు మాలాగా ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర యూట్యూబ్లో మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తున్నప్పుడు ఇది చూసినప్పుడు ఏంటంటే చాలామంది బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ బడ్జెట్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఎక్స్పెక్ట్ అయినా సరే పిల్లలు ఎందుకు చేయట్లేదు, కానీ అందరి దగ్గర చేస్తున్నాయి మన దగ్గర చేయలేదు అని చెప్పేసి చాలామందికి అయితే బాధ అయితే ఉంటుంది. ఎవరిదైనా అలా జరిగితే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే చాలామంది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వాలంటే మీ దగ్గర ఎక్స్పెక్ట్ అయ్యి పిల్లలు చేయాలంటే వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు అనేది క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఏమైనా అలా చేస్తే మీ దగ్గర ఉన్న ఎక్స్పెక్ట్ అయితే పిల్లలు కూడా చక్కగా చేసి పిల్లలు కూడా పెంచుతాయండి అనేది. అలాగే ఏంటంటే వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే మీరు అనేది వీడియో కానీ ఒక లైక్ చేయండి. లైక్ చేస్తారంటే వీడియో ఇంకా కొంతమంది సజెషన్లకి అయితే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మీలాగే చాలామంది కూడా ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళు కూడా తెలుసుకొని రేపు పొద్దునది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ పిల్లలు చేసే అవకాశాలు అయితే వాళ్ళ దగ్గర బడ్జెట్స్ అనేది వాళ్ళు కూడా చేసుకుంటారండి. ఒక ఫ్రెండ్స్ ఎలాగేంటంటే వీళ్ళకి వెళ్ళిపోతే అయితే చాలామంది బడ్జెట్స్ అనేది ఏంటంటే ఎక్వైరీ షాప్స్లో కానీ లేదంటే పెట్ షాప్స్లో కానీ తెచ్చుకుంటారండి. తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మేలు ఫీమేల్ అనేది చక్కగా తెచ్చుకొని ఈసారి మీరు బడ్జెట్స్ తీసుకొచ్చినట్టు ఏంటంటే ఫుల్ హెల్దీగా ఉన్నది తెచ్చుకోండి, అంటే ఎక్కువ ఫ్లయింగ్ అయ్యి నెక్స్ట్ అంటే బాగా యాక్టివ్ ఉన్నది తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మనది ఒక కేసు అనేది ఏర్పాటు చేసుకున్నారు కదండి బడ్జెట్ సెట్టింగ్ అనేది, ఆ కేజులు అనేది మన బడ్జెట్స్ని విడిచిపెట్టక ముందే మనం ఏం చేస్తామంటే ఒక పాట్ అనేది సెటప్ చేసుకోండి. అంటే కొండ అనేది మీరు చూస్తాం కదా, ఇప్పుడు కొండ కనిపిస్తుంది కదా మీకు అనేది, ఇలాంటి కొండ అనేది మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలండి. ఎందుకంటే ఒక బీడింగ్ పేరుని వేసేటప్పుడు ఏంటంటే ఆ బీడింగ్ పేరుకి అనేది ఏంటంటే దానికి ఆ కొండ చూడగానే దానికి ఐడియా రావాలి, అంటే ఫీమేల్కి అనేది ఈ కొండ అయితే ఉంది అందులో మనం ఎక్స్ అయితే పెట్టుకోవచ్చు అని దానికి అనిపించాలంటే మనం ముందుగానేది కొండని ఏర్పాటు చేసుకోవాలండి. ఈ కొండ మీరు ఏర్పాటు చేసుకున్న తర్వాత బీడింగ్ పేరుని విడిచిపెడతారు కదండి, కొంతమంది దగ్గర ఎక్స్ ఎందుకు పెట్టమంటే వీళ్ళనేది బీడింగ్ పేరు లోన్ విడిచిపెట్టిన తర్వాత రోజు వాటిని కదుపుతూ చేస్తారు. ఎందుకంటే బయటకు తీయడం కానీ లోన్ చేపెట్టి లోన్ వాటిని ఆడించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా బడ్జెట్స్ అనేది మన దగ్గర ఎక్స్ పెట్టాలంటే మాత్రాన మెయిన్గా బడ్జెట్స్ అనేది డిస్టర్బ్ అనేది అస్సలు ఉండకూడదండి. డిస్టర్బ్ అంటే మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ వాటర్ ఫుడ్ పెట్టడం, నెక్స్ట్ డే అనేది మళ్ళీ మరుస రోజు అనేది వాటర్ ఫుడ్ బాగా ఉన్నాయి లేదని చూసుకొని మళ్ళీ వాటర్ ఫుడ్ పెట్టుకోవడం ఎలా చేయాలి తప్ప, మామూలుగా మనకి ఏంటంటే పొద్దున్న 1-2 గంటలు ఈవినింగ్ 2 గంటలు అనేది ఆ బడ్జెట్స్ని 24 గంటలు మనం కదపకూడదండి. కదుపుతే ఏమవుద్దంటే బడ్జెట్స్ అనేది ఫీమేల్ బడ్జెట్ అనేది ఏమకుండదంటే ఒకవేళ పాట్లకు వెళ్ళినా సరే పాట్లో అనేది అదే కొండలకు వెళ్ళినా సరే వీళ్ళు చేపట్టి కొండలు తీసేస్తారని చెప్పేసి అది ఆ కొండలకు అయితే వెళ్ళదు. అందువల్ల అంటే కొండలకు వెళ్ళదు, ఎలా ఎక్స్కొని పెట్టదు. మీరు కానీ ఈసారి కానీ బడ్జెట్స్ కానీ మీ దగ్గర ఉంటే మాత్రాన మెయిన్గా డిస్టర్బ్ అనేది ఉండకూడదు. ఎలాగ ఏంటంటే మన ఇంట్లో కానీ డాగ్స్ కానీ పిల్లి కానీ ఉన్నాయనుకోండి అట్లా అనేది ఏంటంటే ఈ బడ్జెట్స్ ఉన్న ప్లేస్ కనేది మీరు అనేది అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ డాగ్స్ని కానీ పిల్లిని కానీ తీసుకెళ్ళకూడదండి. తీసుకెళ్తే మాత్రాన ఒక్కోసారి డాగ్స్ కానీ సౌండ్ చేస్తే బడ్జెట్స్ అనేది కంగారికి పోయి అప్పుడు కూడా కొండలో వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లిని చూడగానే అంటే బడ్జెట్స్ అనేది అలాగే బెదిరి వస్తుంది కాబట్టి అప్పుడు కూడా ఏది కొండలకు వెళ్ళి గుడ్లు పెట్టి పిల్లలు చేయకపోవడం అనేది అవకాశం అయితే బాగా తక్కువగా అయితే ఉంటాయండి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు భయ్య మా దగ్గర ఎక్స్పెక్ట్ అయ్యి కానీ ఎక్స్ అనేది ఏంటంటే పిల్లలు చేయట్లేదు అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అండి ఎక్స్ ఒక 2-3 ఎక్స్ పెట్టిన తర్వాత ఈ పాట్లో చేయిపెట్టి ఎక్స్ తీసి ఒక ఫోటో అనేది తీసుకుంటారు, అంటే మా దగ్గర బడ్జెట్స్ అనేది ఎక్స్పెక్ట్ అయ్యని చెప్పేసి. అలాంటి ఏంటంటే ఫీమేల్ బడ్జెట్ అనేది ఆ ఎగ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఒక ఎగ్నో 2 ఎగ్స్న మీరు ముట్టుకోలేని ఎగ్స్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది, మిగతా ఎగ్స్ అనేది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఎగ్స్ అనేది ఏంటంటే అది పొదగదు. కొన్ని సందర్భాలు ఏంటంటే ఆ ఎగ్స్ని కూడా బయట తోసడం జరుగుతుందండి. ఈ ప్రాబ్లం కూడా ఒకటి ఉన్నది. మీరు ఏంటంటే కంపల్సరీ కూడా బడ్జెట్స్ అనేది అసలు ఈ ఎగ్స్ మీరు బీడింగ్ పెట్టాలంటే మాత్రం కేజీకి అసలు వెళ్ళకూడదండి. ఇది మాత్రం కన్ఫర్మ్గా చేయండి. ఎందుకంటే మీరు అనొచ్చు భయ్య మరి కొన్ని వీడియోస్లో మేము చూస్తున్నాం కొంతమంది ఎక్స్పెక్ట్ చేతితో పట్టుకొని చూపిస్తున్నారు, కొంతమంది చిన్న చిన్న పిల్లలు తీసి చేతిలో వేసుకుంటున్నారు అని అంటున్నారు, కానీ అది అందరి దగ్గర జరగదండి. ఈ బడ్జెట్స్ ఏంటంటే 99% అనేది యాక్సెప్ట్ చేయవండి. బడ్జెట్సే కాదండి పక్షి జాతులు ఏదైనా సరే వాటి పిల్లలు ముట్టుకున్న ఎక్స్ పుట్టుకున్నా సరే ఆ ఎక్స్ని పొడి చేసి బయట తోసడం జరుగుతుంది, లేదని పిల్లల్ని చంపడం జరుగుతుంది. ఎక్కడో రేరుగా జరుగుతూ ఉంటాయి ఆ బడ్జెట్స్ అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయి ఎక్కడో రేరుగా అనేది జరుగుతూ ఉంటాయి. ఎక్స్ పట్టుకున్నా సరే పిల్లలు పట్టుకున్నా సరే వాటి లేవు అనవు, కానీ కొన్ని బడ్జెట్స్ అయితే మాత్రమే ఎక్స్ ముట్టుకున్నా సరే పిల్లలు ముట్టుకున్నా సరే కంపల్సరీ కూడా పిల్లలని బయట చూసడం జరుగుతుంది, ఎక్స్ని కూడా బయట చూసడం జరుగుతుంది. ఇది కంపల్సరీ ఎవరొకరి దగ్గర జరిగే ఉంటుంది. ఎందుకంటే ముందు నా దగ్గర కూడా జరిగింది. ఎందుకంటే ఎక్స్ పట్టుకుంటే మాత్రాన ఎక్స్ అనేది ఏంటంటే దాని ఎక్స్ కాదని చెప్పేసి అది మళ్ళీ బయట చూసడం జరుగుతుంది ఎక్స్ అనేది. దయచేసి మీరు బీడింగ్ పెట్టుకోవాలంటే మాత్రాన కంపల్సరీ కూడా వాటిని డిస్టర్బ్ అనేది చేయకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్స్ అనేది కొన్ని సందర్భాలు ఏంటంటే ఆ కేసు అనేది వాళ్ళకి అలవాటు అవ్వకపోవడం ఏంటంటే 1 మంత్ పట్టచ్చు, 2 మంత్స్ పట్టచ్చు కొన్ని బడ్జెట్స్కి అనేది అవి బేగా అలవాటు చేసుకోలేవండి. అందువల్ల ఏంటంటే అలవాటు చేసుకోకపోవడం ఏంటంటే
మన దగ్గర ఎక్స్పెక్ట్ అలాంటి బడ్జెట్ ఏమన్నా ఒక మీకు 6 మంత్ కానీ 1 ఇయర్ అయిపోయింది అనుకోండి, మీ దగ్గర ఇంకా ఎక్స్పెక్ట్ లేదు అనుకోండి, మీరు ఎక్స్ పర్పస్ తీసుకుంటే మాత్రమే అంటే ఎక్స్పెక్ట్ పిల్లలు పెడితే మాకు ఆనందం ఉంటుంది, అందుకనే తెచ్చుకున్నాం బడ్జెట్ ఉంటే మాత్రమే 1 ఇయర్ దాటితే మాట్లాడదాం కంపల్సరీ కూడా మీ దగ్గర ఎక్స్పెక్ట్ పోతే మీరు బడ్జెట్స్ని మార్చేయండి, ఎందుకంటే టైం వేస్ట్. ఎందుకంటే ఆ బడ్జెట్స్ అనేది మీ గూడు అనేది అలవాటు అవ్వట్లేదు, అలవాటు అయితేనే మెయిన్గా బడ్జెట్స్ అనేది అలవాటు అయ్యి ఆ గూడుని నమ్మి మిమ్మల్ని నమ్మితే మాత్రమే ఎక్స్ నెక్స్ట్ పిల్లలు అనేది చేస్తూ ఉంటాయండి. అవి మిమ్మల్ని నమ్మపోయినా గూడు నమ్మపోయినా సరే ఎక్స్ అయితే పెట్టవు, అలాగే పిల్లలు కూడా చేయవు. దయచేసి అవి ఒకవేళ 1 ఇయర్ అయిపోతే మీ దగ్గర అనేది 2 ఇయర్స్ అయిపోతే మాత్రమే బడ్జెట్స్ని అయితే మార్చేయండి, ఎందుకంటే 1 ఇయర్ 2 ఇయర్ అయిపోయిందంటే ఎక్స్ పెట్టట్లేదంటే ఇంకా ఎక్స్ అనేది పెట్టవు ఇంకా, ఎందుకంటే గూడుకు అనేది అలవాటు అవ్వలేదు. నెక్స్ట్ ఆ నేచర్ అంటే చుట్టుపక్కల ప్లేస్ అనేది అలవాటు అవ్వలేదు, అంటే ఎప్పుడు మనం తలుపు చేస్తే ఎప్పుడు ఎగిరిపోదాం అనే ప్లానింగ్లు అయితే ఉంటాయి. 1 ఇయర్ 2 ఇయర్ అయిపోయినా సరే ఎక్స్ పెట్టలేదంటే దానికి కారణం అదే, ఎప్పుడు మనం గూడు చేస్తే బయటకు అనేది ఎగిరిపోవడం అయితే ట్రై చేయడానికి అయితే రెడీగా అయితే ఉంటాయి. అలాంటి అనేది మన దగ్గర ఎక్స్ అయితే పెట్టవండి. ఒకవేళ 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ అయిపోతే మాత్రం మీరు అనేది అట్లా అనేది తీసుకెళ్ళి వేరే ఎక్స్పెన్స్ షాప్కి ఇచ్చేసి వేరే బడ్జెట్స్ అనేది తెచ్చుకోండి. అలాగే మనం బడ్జెట్స్ అనేది ఏంటంటే బీడింగ్ తెచ్చుకున్నా సరే బీడింగ్ చేయాలనుకున్నా సరే మీరు అనేది ఏంటంటే పెట్ షాప్స్లో కానీ ఎక్వరియం షాప్స్లో కానీ ఏంటంటే మీకు కట్ల బోన్ అయితే ఒకటి అమ్ముతారండి, ఆ కట్ల బోన్ కానీ మీకు దొరకకపోతే అవైలబుల్ లేకపోతే మాత్రమే కాల్షియం సొద్దులు అయితే అమ్ముతారండి. కాల్షియం సొద్దులు పెట్టుకున్నా సరే మీకు అనేది బీడింగ్ అనేది మంచి రిజల్ట్ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే పాలకూర కానీ తోటకూర వేస్తే ఇవి కూడా చక్కగా బీడింగ్ అనేది ఉపయోగపడుతుంది, ఎందుకంటే బీడింగ్ అయ్యి చక్కగా ఎక్స్పెక్ట్ అయ్యి పిల్లలు చేయాలంటే ఇవన్నీ కూడా మనం పాటించాలండి. ఇవన్నీ పాటిస్తేనే అనేది చక్కగా ఎక్స్పెక్ట్ అయ్యి పిల్లలు చేస్తూ ఉంటాయండి మీకు అనేది. ఒక ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైంది ఉంటుంది, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి, అలా కింద కామెంట్ చేయండి. ఎవరిదైనా మిస్టేక్స్ జరిగితే కంపల్సరీ కామెంట్ చేస్తే మీకు అనేది ఆ కామెంట్ బట్టి అనేది ఒక వీడియో చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ అంటే చాలామంది అడుగుతున్నారు మీరు బడ్జెట్ సేల్ చేస్తారా అని భయ అని చెప్పేసి, రాబోయే రోజులైతే కంపల్సరీ బడ్జెట్ సేల్ చేస్తాం, ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే చేయట్లేదండి. ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చిందో కూడా కంపల్సరీ ఒక లైక్ చేయండి, ఎలాగంటే మన ఛానల్ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్.